निर्मल जिल्ला दस्तूराबाद मंडल बुट्टापूर ग्रामंलो प्रभुत्व पाठशालालु मन ऊरु मन बड़ी कार्यक्रम निर्वहिंचारु। प्रभुत्व पाठशालालो प्रति ओक्करू अड्मिशन कावालनि सूचिंचारु। ई कार्यक्रमानु उद्देशिंचि ग्राम सर्पंच बादं निरोष लक्ष्मीराज्यं हेच्चं ब्रह्मं गारु मात्लाडुतू पेद मध्य तरगति विद्यार्थुलनु प्रति ओक्करू प्रभुत्व पाठशालकु पिल्ललनु पंपालन्नारु। प्रैवेट् उदीटुगा विद्याबोधन चेस्तुन्नारु। प्रभुत्व पाठशालालु आंग्लंलो विद्याबोधन विद्यार्थुलकु अर्थमय्येला विद्याबोधन चेस्तामन्नारु। ఎస్ఎంసీ కమిటీ తీర్మానం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వద్దు గవర్నమెంట్ ముద్దు ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలకు పంపుతామని తీర్మానించడం జరిగింది। వీక్లీ మంత్లీ టెస్ట్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది। ఆంగ్లంలో విద్యాబోధన నెలకు ఒకసారి ఈఎస్ఎంసీ మీటింగ్ 5 తారీఖు లోపు నిర్వహిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్రహ్మం గారు వెన్నెల మంజుల లావణ్య సర్పంచ్ బాదం నిరోష లక్ష్మీరాజ్యం ఉప సర్పంచ్ రంజిత్ సుమలత ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ బొమ్మ గంగయ్య వైస్ చైర్మన్ సాగర్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। ప్రధాన ఉపాధ్యాయునిగా ఇక్కడ చేరడం జరిగింది। ఫిబ్రవరి 12 తారీఖు నుంచి రాజోగర సహకారంతో అవన్నీ కూడా మాటల్లోనే తెలివిగా తగ్గిపోవడం అనేది జరిగింది। అయితే ఈరోజు మన సమావేశానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పాఠశాల 157 157 మంది పిల్లలు మన పాఠశాలలో చదువుకుంటున్నారు। మన ఇంటెన్షన్ ఏంటంటే ఆ స్ట్రెంత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, దానికి మించి ఇన్వెస్ట్ చేయాలి అన్నది నా అభిలాష ఉంది। ఖచ్చితంగా 170 ప్లస్ అనేది జరగాలి అనుకుంటున్నాం। అయితే ఏం జరుగుతుంది అంటే రాగానే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, పాఠశాలకు వచ్చా ఎదుర్కొన్న సమస్య వచ్చేసి టీసీలు అడుగుతున్నారు। సరే ఏదో తరగతి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే దానికి రీజన్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే టీసీ। కానీ లోయర్ క్లాసెస్ థర్డ్ క్లాస్ చదివే పిల్లలు, ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలు, సిక్స్త్ చదివే పిల్లలు కూడా టీసీని అడగారు। ఎందుకు సార్, ఎందుకు రీజన్ ఏంటి అంటే స్కూల్లో పంపిస్తాం సార్, కస్తూర్బాకు పంపిస్తాం సార్, గ్రూప్ లాగా పంపిస్తాం। ఓకే గ్రూప్ లాగా అవ్వగా ఓకే యాక్సెప్టెడ్, ఇంకా బెటర్గా ఉంటే కదా సరే పంపిద్దాం, ఓకే గ్రూప్ లాగా అవ్వదు। ప్రైవేట్ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలకు మనం పాఠశాల తేడా ఏంటి అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మనకి డిజిటల్ బోధన జరగడానికి పదాలు